ఇది నీతి ఆయోగ్ రికమెండేషన్ పుట్టదాకలు అయితే దానికి ఉన్న విలువ ఏందిగా? ఇజ్ ఇట్ నాట్ ఇన్సల్టింగ్ ద నీతి ఆయోగ్? లేదా నీతి ఆయోగ్కు కొన్ని ఉపసంగాలు ఏమని చెప్పినాం? చాలా లోతైనటువంటి అధ్యయనం జరగాలి, ఈ దేశాన్ని బాగా సమగ్రంగా అర్థం చేసుకోవాలి. చాలా ప్రధానమైన బాధ్యతలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ గొప్ప ఆలోచన చేయాలని చెప్పి ఉపసంగాలు వేసి ముఖ్యమంత్రుల బృందాలు నియమనం. ఆ ప్రయత్నం జరగలే. ఒక బృందం వేస్తే గ్రాసారం బాగాలేక నేను కూడా దానిలో మెంబర్ ఉంటాను. పైసలు ఖర్చు పెట్టుకుని నేను, మా చీఫ్ సెక్రటరీ అప్పుడు రాజీవ్ శర్మ అందరం కలిసి భోపాల్ పోయినాం. ఆడ సమావేశంలో పార్టిసిపేట్ అయినాం. చాలా గంటలు గంటలు టైం ఖర్చు పెట్టి అమూల్యమైన సలహాలు ఇచ్చినాం, మంచి సలహాలు ఇచ్చాం. అందులో అతి ముఖ్యమైన సలహా ఏంటంటే, ఈ దేశం మొత్తం ఇంత విశాలమైన దేశం కాబట్టి ఒకే రకంగా లేదు, భిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి, మనకు శీతల వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, కాశ్మీర్ కావచ్చు, హిమాచల్ కావచ్చు, పంజాబు, ఉత్తరప్రదేశ్లోని కొన్ని హిమాలయ సానువులు ఉన్న ప్రాంతాలు కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఇట్లా శీతల ప్రదేశాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అట్లనే సముద్ర తీరం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి, ట్రాపికల్ వెదర్, హ్యూమిడ్ వెదర్ ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నవి. ల్యాండ్ లాకడ్ స్టేట్స్ అంటే మధ్యప్రదేశ్, తెలంగాణ, ఏ తీరం లేకుండా మధ్యలో చుట్టూ భూమి చేతనే ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కొన్ని హీట్ ఎక్కువ ఉండే, టెంపరేచర్ ఎక్కువ ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. రకరకాల భిన్నమైన విండ్ వెలాసిటీసు, భిన్నమైనటువంటి ఆగ్రో క్లైమేటిక్ కండిషన్సు, ఖనిజం కూడా అంతటా దొరకది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కోలారు జిల్లాలో బంగారు గనులు ఉన్నాయి. అట్లనే బొగ్గు నిక్షేపాలు కూడా అంతటా ఉండవు, దేశంలో కొన్ని ప్రాంతాలలో ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉంటుంది, అనేక రకాల ఖనిజ సంపద, ఇతర సంపదలు రకరకాలుగా ఉంటాయి. వాటి అన్నింటినీ కూడా దేశ ప్రగతికి ఉపయోగపడే విధంగా ఉండాలంటే అన్నింటినీ దృక్పథంగా పెట్టుకొని సమగ్రమైన దృక్పథంతో ఆలోచించాలి అని చెప్పినాం. రెండవది ముఖ్యమైన విషయం ఏం చెప్పినామంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో అవి మహత్తరంగా ఉండేవి, చాలా తక్కువ, అతి తక్కువ ఉంటాయి. అవి రాష్ట్రాలకే ఇవ్వాలి, ఎందుకంటే రాష్ట్రాలు స్టేట్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్. ఇది మీరు కరెక్ట్ రాయాలి దయచేసి. కొంతమందికి అర్థమైతే లేదు అసలు ఈ విషయం, వాళ్ళకి తెలియదు, అవగాహన లేక పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి, అంటే సముద్ర తీరం ఉన్నకాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి, కోల్డ్ క్లైమేట్ ఉన్నకాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి, హీట్ వెదర్ ఉన్నకాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి, రాజస్థాన్ లాంటి ఎడారి రాష్ట్రం ఉంటే వాళ్ళ సమస్య వేరే రకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రాధాన్యతలు అందరికంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఇచ్చే గ్రాంట్ లోపల ఒక దగ్గర బోధకాల వ్యాధి ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర టీబీ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర ఇంకో వ్యాధి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది కూడా ఒకటే అన్నిటికీ ఒకటే మంది అంటే కలవదు కదా. నేను అర్థం కావాలని, ఈజీ కావాలని చెప్తాను. అట్లా స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్ వేయాలని చెప్తే మంచి ప్రతిపాదన అంగీకరిస్తామన్నారు ప్రధానమంత్రి గారు అందరి ముందర. కానీ ఆచరణలో సున్నా. అది మొత్తం బంద్ పెట్టి మేం చెప్పిందే చెయ్యాలి, లేకపోతే మీ కథ చూస్తామనే కాడికి వచ్చింది. ఇప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం పోయింది, ఇంపరేటివ్ డిక్టేటరిజం వచ్చింది. ఇంపోజ్, ఎస్ యు హ్యావ్ టు డూ వాట్ వీ సే. పేపర్లనే వస్తున్నాయి కదా, చివరికి ఆడికి వచ్చింది ముఖ్యమంత్రులే బుల్డోజర్లు పెట్టి కూలగొడతాం మీ ఇండ్లను, కూలగొడుతూనే ఉన్నారు కొందరు. రాష్ట్రాలలో మంత్రులుగా ఉండేవాళ్ళు ఎన్కౌంటర్లు చేయడానికి కూడా వెనుకాడం అని మాట్లాడే పరిస్థితి. భగవంతుని పేరు మీద జరిగించే ఉత్సవాలలో దేశ రాజధానిలోనే కత్తులు, గదలు, కటార్లు పట్టుకొని తిరిగే పరిస్థితి. గత హనుమాన్ జయంతి నాడు ఢిల్లీ నగర విధులలో, ఢిల్లీ రాజధాని నడిబొడ్డులో పట్టబగలు 11 గంటలకు కత్తులు పట్టుకొని స్వైర విహారం చేస్తున్నారు. ఇదేనా నీతి ఆయోగ్ ఈ దేశానికి ఇచ్చిన సందేశం, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సందేశం? ఏం జరుగుతుంది దేశంలో?
అన్ని రంగాలలో సర్వనాశం అయిపోయిన దేశం ఇది మీరు కరెక్ట్ రాయాలి దయచేసి కొంతమందికి అర్థమైతలేదు అసలు ఈ విషయం వాళ్ళకి తెలుగు అవగాహన లేక పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి అంటే సముద్ర తీరం ఉన్న కాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి కోల్డ్ క్లైమేట్ ఉన్న కాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి హీట్ వెదర్ ఉన్న కాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి రాజస్థాన్ లాంటి ఎడారి రాష్ట్రం ఉంటే వాళ్ళ సమస్య వేరే రకంగా ఉంటుంది ఇక్కడ వాళ్ళ ప్రాధాన్యతలు అందరికంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఇచ్చే గ్రాంట్ లోపల ఒక దగ్గర బోధకాల వ్యాధి ఎక్కువ ఉంటుంది ఒక దగ్గర టీబీ ఎక్కువ ఉంటుంది ఒక దగ్గర ఇంకో వ్యాధి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా ఒకటే అన్నిటికీ ఒకటే మంది అంటే కలవదు కదా నేను అర్థం కావాలని ఈజీ కావాలని చెప్తాను అట్లా స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్ ఇవ్వాలని చెప్తే మంచి ప్రతిపాదన అంగీకరిస్తామన్నారు ప్రధానమంత్రి గారు అందరి ముందర కానీ ఆచరణలో సున్నా అది మొత్తం బంద్ పెట్టి మేం చెప్పిందే చేయాలి లేకపోతే మీ కథ చూస్తామనే కాడకొచ్చింది ఇప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం పోయింది ఇంపరేటివ్ డిక్టేటరిజం వచ్చింది ఇంపోజ్ ఎస్ యు హావ్ టు డూ వాట్ వి సే పేపర్లనే వస్తున్నాయి కదా చివరికి ఆడకొచ్చింది ముఖ్యమంత్రులే బుల్డోజర్లు పెట్టి కూలగొడతాం మీ ఇండ్లను కూలగొడతానే ఉన్నారు కొందరు రాష్ట్రాలలో మంత్రులుగా ఉండే వాళ్ళు ఎన్కౌంటర్లు చేయడానికి కూడా వెనకాడం అని మాట్లాడే పరిస్థితి భగవంతుని పేరు మీద జరిగించే ఉత్సవాలలో దేశ రాజధానిలోనే కత్తులు గదలు కటార్లు పట్టుకొని తిరిగే పరిస్థితి గత హనుమాన్ జయంతి నాడు ఢిల్లీ నగర విధులలో ఢిల్లీ రాజధాని నడుబొడ్డులో పట్టబగలు 11 గంటలకు కత్తులు పట్టుకొని స్వైర విహారం చేస్తున్నారు ఇదేనా నీతి ఆయోగ్ ఈ దేశానికి ఇచ్చిన సందేశం ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సందేశం ఏం జరుగుతా ఉంది దేశంలో అన్ని రంగాలలో సర్వనాశనం అయిపోయింది దేశం చాలా బ్యాక్వర్డ్ అయిపోయింది ఇండియా అంతర్జాతీయ విపణిలో మన పరువు పోతా ఉంది రోజు రోజుకు ఆర్థికవేత్తలు రఘురామ రాజన్ గారు కౌశిక బసు గారు ఇంకెంతోమంది పెద్దలు ప్రతిరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నారు ప్రతిరోజు చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాస్తూ ఉన్నారు ఒక్కలం కూడా పిలిచింది లేదు మాట్లాడింది లేదు ప్రధానమంత్రి పిలువరు నీతి ఆయోగ్ పిలువదు నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో కోఆపరేటివ్ ఫెడరలిజం ఎక్కడ పోయిందో ఇది దాని కాకెత్తకపోయింది నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో ఎవరికి భాగస్వామ్యం లేదు ఎవరు తయారు చేస్తారో ఎక్కడ తయారవుతుందో ఎవరికి తెలియదు అసలు ఈసారి ప్రముఖమైన సమస్యలు ఏమున్నాయి దేశంలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ద్రవ్యోల్బణం ఎందుకు పోతుంది రూపాయి విలువ ఇంతకంతకు ఎందుకు పడిపోతుంది మరి అందరం కలిసి ఏం చేద్దాం అనే ముచ్చట లేదు అసలు లేదు నేను చెప్పేది దయచేసి ఇది చిల్లర రాజకీయం కాదండి దేశ ప్రజలకు తెలియాలని చెప్తున్నాను ఆవేదనతో చెప్తున్నా దేశం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడతా ఉంది రోజు రోజుకు పన్నులు వసూలు చేసే పద్ధతులలో రాజ్యాంగం కొన్ని బాధ్యతలు నిర్దేశించింది ఇవ ఈ పన్నులు కేంద్రం వసూలు చేయాలి ఇవ ఈ పన్నులు రాష్ట్రాలు వసూలు చేయాలి అని కొన్ని ఎవరి బాధ్యతలు వాళ్ళకి పెట్టారు కొన్ని రకాల పన్నులలో రాష్ట్రాల వాటా ఇవ్వాలి అని రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు అది ఈ నీతి ఆయోగ్ యొక్క సృజన మాన్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మేధో సంపత్తి ఏం చేస్తున్నారండి రాష్ట్రాల పన్నుల వాటా ఎంత తెలివిగా ఎగ్గొట్టొచ్చు అని ఆలోచన చేసి ట్యాక్స్లకు సెస్సు అనే పేరు పెట్టి రాష్ట్రాల యొక్క లక్షల దాదాపు 12-13 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు పంచవలసిన దాన్ని ట్యాక్స్ను సెస్సు అనే పేరు పెట్టి మార్చి రాష్ట్రాల వాటాను ఎగ్గొడతా ఉన్నారు ఇప్పటికి దాదాపు 13-14 లక్షల కోట్లు ఎగ్గొట్టారు ఇదేనా నీతి ఆయోగ్ ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం సహకార సమాఖ్య స్ఫూర్తి ఇది దోపిడీ స్ఫూర్త్యా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రాలకు సంక్రమించినటువంటి హక్కులను
ఒక చిన్న ట్వీక్ చేసి ఒక ట్విస్ట్ ఇచ్చి రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కొల్లగొడతారా? ఇది కరెక్టేనా?